అంటే ఈ రోజున ప్రతిపక్షాలు మాట్లాడే మాటలు కరెక్ట్ కాదు వాళ్ళకి మా ప్రభుత్వం మీద మా గౌరవ ముఖ్యమంత్రి వర్యుల మీద మాట్లాడే అర్హత లేదని వాళ్ళకి తెలియజేస్తున్నాను ఎందుకంటే గత ప్రభుత్వంలో మీరు అధికారంలో ఉన్నప్పుడు మీరు ఏం చేశారు మీరు ఎంత మందికి న్యాయం చేశారు మహిళల భద్రత కోసం మీరు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు ఏం తీసుకున్నారు ఎప్పుడైనా ఒక మహిళల పక్షాన మీరు నిలబడ్డారా ఇప్పుడే నేను మూడు సంఘటనలు చెప్పున్నాను అది చాలా తక్కువ ఆ మూడు సంఘటనల్లో కూడా మీరు చేసింది ఏంటి మీరు పంచాయతీలు చేసి మీరు ఒకల పక్షాన నిలబడి కొమ్ము కాసారే తప్ప నిందితుల పక్షాన ఎప్పుడూ కూడా ఇబ్బంది పడిన వాళ్ళని బాధితుల పక్షాన మీరు ఎప్పుడూ లేరు అలాంటి మీరు ఈ రోజున ఏదో మీడియా ముందుకొచ్చి కావాలని ఏదో ప్రభుత్వం మీద అక్కడ కూడా మళ్ళీ తాడేపల్లి నియరెస్ట్ సీఎం గారి హౌస్ అని మళ్ళీ అది గంజాయి మొత్తాన్ని కావాలని లేనిపోని రాతలు రాసి లేనిపోని మాటలు మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు ఈ రోజున గంజాయి గురించి మాట్లాడాలంటే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి గంజాయి మీద ఉక్కుపాదం మోపింది గౌరవ ముఖ్యమంత్రి వర్యుల జగన్మోహన్ రెడ్డి గారు మరి ఎప్పుడూ లేని విధంగా మరి 2 లక్షల కేజీలు మరి గంజాని పట్టుకోవడం జరిగింది అక్కడ ఎక్కడ ఎవరైతే ఏజెన్సీలో ఈ గంజా పంటని పండిస్తున్నారో వాళ్ళందరూ ఆ పంటను అంతా కూడా డిస్ట్రాయ్ చేయడం జరిగింది అక్కడ ఉన్న గిరిజన శ్రామికులు ఎవరైతే ఉన్నారో గిరిజన కూలీలు ఎవరైతే ఉన్నారో గిరిజన రైతు కూలీలు ఎవరైతే అక్కడ ఈ పంటను పండిస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఆల్టర్నేటివ్ పంటని కూడా పండించేదానికి మా పోలీసులే వెళ్ళి అక్కడ వాళ్ళకి అవేర్నెస్ తీసుకురావడం జరుగుతుంది అలానే ప్రభుత్వం తరపున వాళ్ళకి వేరే ఆల్టర్నేటివ్ పంట వేసుకోవడానికి విత్తనాలు కూడా ఇవ్వడం జరిగింది ఆపరేషన్ పరివర్తన అనే ప్రోగ్రామ్ని తీసుకువచ్చి అక్కడ వాళ్ళందరిలో కూడా మార్పు తీసుకువచ్చి అక్కడ ఉన్న యువత అందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరిగింది ఇంతగా మరి గంజా మీద ఉక్కుపాదం మోపి దాన్ని కంట్రోల్ చేయడం కోసం ఈ 3.5 సంవత్సరాలుగా మరి ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో పోలీస్ శాఖ పనిచేస్తుంటే కావాలని ప్రభుత్వం మీద నిందలు వేయడానికి ముఖ్యమంత్రి గారి మీద నిందలు వేయడానికి ఏదో ఒక రాతలు రాసి ఏదో ఒక మాటలు మాట్లాడేయడం కరెక్ట్ కాదని ఈ పత్రికా ముఖంగా ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను. ముఖ్యమంత్రి గారి నివాసం దగ్గరలో ఘటన జరిగింది కాబట్టి